నార్మల్గా కుర్రాళ్ళు ఏమనుకుంటారంటే ఒక రెండు పెగ్గులేస్తే కరోనా పోద్ది ఒక రెండు దమ్ములేస్తే కరోనా పోద్ది అదే ఇలాంటివి అనుకుంటారు మామూలుగా చాలామంది పడుతున్నారు సో ఇది నిజమేనా శానిటైజర్లో కూడా ఆల్కహాల్గా ఉంది ఏమైంది ఆల్కహాల్ తీసుకుంటే డైరెక్ట్గా అని చెప్పి ఇలాంటి ఇలాంటి అనుకుంటున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అది జస్ట్ నవ్వుకోవడానికి బాగుంటుంది కానీ నిజమైతే అది కాదు ఓకే మనం ఆల్కహాల్ తీసుకుంటే ఇంకా ఉన్న ఆరోగ్యం హోనం అవుతుంది ఓకేనా దానివల్ల ఏం ఉపయోగం లేదు మన హెల్త్ ఇంకా డ్యామేజ్ అవుతుంది లేని ప్రాబ్లం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం మనం సో అసలు ఆల్కహాల్ తీసుకుని కరోనా పోతుందంటే గవర్నమెంటే చెప్తుంది కదా తీసుకోమని లేకపోతే డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది కదా వాళ్ళు ఏది మంచిది ఏది కాదనేది వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మిగతా కంట్రీస్లో ఏమైందనేది చూసే వాళ్ళు ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు దాన్ని ఫాలో అయితే చాలు ఇంకా స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి కూడా ఇది ఎఫెక్ట్ ఎక్కువ ఉండొచ్చు కంపల్సరీ ఊపిరితిత్తుల వల్ల ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయి ఆల్రెడీ స్మోకింగ్ వల్ల దీది కూడా ఊపిరితిత్తులనే అఫెక్ట్ చేస్తుంది వాళ్ళకి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంది ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యి సివియారిటీలోకి ల్యాండ్ అవడానికి కొంతమంది జస్ట్ టచ్ చేసినా వస్తుందా అని అడుగుతున్నారు సార్ అలాంటి వాటికి మీరేం చెప్తారు జస్ట్ టచ్ చేసి కరెంట్ పేషెంట్ ని చాలా మంది కంగారు పడుతున్నారు సో అట్లా టచ్ చేయడం వల్ల అవుతుందా అంటే కరోనా మెయిన్ గా స్ప్రెడ్ అయ్యేది దేనివల్ల వల్ల అంటే డ్రాప్లెట్స్ తుంపర్లు అంటారు కదా దానివల్ల స్ప్రెడ్ అవుతుంది టచ్ చేయడం వల్ల అవుతుందా సెక్స్ చేయడం వల్ల అవుతుందా అంటే దానికి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఇంకా రావాలి ఇంకా దాని మీద రీసెర్చ్ అవ్వాలి ప్రస్తుతానికి ఏంటంటే వాడు తుంపర్లు వదిలింది మనం లోపలికి మళ్ళీ అది మీ శ్వాస ద్వారా మన బాడీలోకి వెళ్తే మనకు కరోనా వస్తుంది అంతేగాని టచ్ చేయడం వల్ల లేకపోతే ఆ ఆబ్జెక్ట్ని పట్టుకోవడం వల్ల అనేది ఎస్ మరి ఆ తుంపర్లు కనుక ఉంటే ఆ తుంపర్లు మళ్ళీ మనం ఇక్కడ పెట్టుకొని ఇక్కడ టచ్ చేసి మనం ముక్కు దగ్గరికి తీసుకెళ్తే మనకు వచ్చే అవకాశం రావచ్చు